ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ పని వేగాన్ని పెంచారు. ఈ నేపథ్యంలో తనను గెలిపించిన ప్రజల కోసం కష్టపడాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ముందుగా పిఠాపురంలో తనకు ఓ స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవటానికి కసరత్తు చేస్తున్నారు. ఇదే విషయాన్ని అక్కడ జరిగిన బహిరంగ సభలో కూడా ఆయన ప్రస్తావించారు. నివాసం కోసం పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసుకున్న స్థలానికి సంబంధించిన వివరాలు కూడా బయటకు వచ్చాయి. పిఠాపురం గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద ఉన్న వ్యవసాయ భూమిని పవన్ తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించు మొత్తం 3.52 ఎకరాల భూమిని ఆయన కొనుగోలు చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దురాణి అందిస్తారు. ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం నివాసిగా మారారు. ఇంతకాలం గతంలో తను పిఠాపురం ఎమ్మెల్యేగా అనిపించుకోవడానికి ప్రజాసేవలో సక్సెస్ అయిన తర్వాత తాను ఎమ్మెల్యేగా నిలబడతానంటూ ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రస్తుతం అయితే కనుక తన ఇల్లు విజయవాడలో ఉందని, అలా కాకుండా తను పిఠాపురంలో స్థిర నివాసం ఏర్పరచుకోవడం ద్వారా పిఠాపురం వాసులను అనిపించుకుంటానంటూ గతంలో ప్రకటన చేశారు. నిన్న జరిగిన భారీ బహిరంగ సభలో కూడా తాను అప్పుడే విషయం రివీల్ చేశారు. తను 3 ఎకరాలు భూమి కొనుగోలు చేశానని, పిఠాపురంలో ఇక అక్కడ విశాలమైన ఇల్లు నిర్మించుకుంటానని, అందులోనే కార్యాలయం ఉంటుందని, అలాగే ఎవరైతే యువత ఉన్నారో అక్కడికి వచ్చి తను కలిసి అక్కడ తన అందరూ కలిసి భోజనం చేద్దామంటూ కూడా భారీ బహిరంగ సభలో చెప్పారు. ఇక తన 3 ఎకరాలు కొనుగోలు చేసిన వివరాలు కూడా ఇప్పుడే బయటకు వచ్చినాయి. అతను గొల్లపురం టోల్ ప్లాజా దగ్గర 3.5 ఎకరాలు అంటే ప్రభుత్వం నిర్ణయించిన రేటు ప్రకారం అయితే మొత్తం భూమి ధర 50 లక్షలు రిజిస్ట్రేషన్ ధర అయితే, ఆ ధర పక్కన పెడితే కనుక 3.5 ఎకరాలు కొనుగోలు చేశారు. ఇది కూడా 2 డాక్యుమెంట్లో కొనుగోలు చేశారు. 2.5 ఎకరాలు అంటే 3.5 ఎకరాలు కూడా 2 దస్తావేజుల పేరు మీద కొన్నారు. దీన్ని కాకినాడ టౌన్ అధ్యక్షుడు తోట సుధీర్ రిప్రజెంటేటివ్గా కొనుగోలు చేశారు. ఈ 3.5 ఎకరాల్లో సువిశాలమైన కార్యాలయం నిర్మించేందుకు మాత్రం సన్నాహాలు మొదలుపెట్టారు. నిన్న ప్రకటించడంతోనే అభిమానుల ఆనందోత్సవం ఎక్కువైంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కార్యాలయం ఇక్కడ నిర్మించుకుంటే కనుక స్వయంగా ఇక్కడ ప్రతి ఓటరు వెళ్ళి ఆయన కలిసే అవకాశం ఉందని, ఈ నియోజకవర్గంలోని ప్రతి ఓటరు పవన్ కళ్యాణ్ స్వయంగా కలుసుకొని తమ మద్దతు కానీ, తన అవసరాలు కానీ, తమ సమస్యలు కానీ చెప్పుకునే వీలు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంతకాలం ఎప్పుడు దాకా పిఠాపురంలో ఈయన అందుబాటులో ఉండడంటూ జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టే విధంగా పవన్ కళ్యాణ్ ఇల్లు కొనుగోలు చేయడం, స్థలాన్ని కొనుగోలు చేయడం, అక్కడ కార్యాలయం నిర్మించేందుకు సన్నాహాలు చేయడం మాత్రం చాలా సుపరిణామంగానే ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ 3 ఎకరాల కొనుగోలులో కూడా 3.5 ఎకరాల్లో కూడా పవన్ కళ్యాణ్ ఏ విధమైన ప్రక్రియ చేపడతారనే విషయంపై ఇప్పటికే చాలా మంది అభిమానులు రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఎందుకంటే నేను భారీ బహిరంగ సభలో యువత స్కూటర్ నేమ్ ప్లేట్, మోటార్ సైకిల్ నేమ్ ప్లేట్ల మీద పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని చెప్పేసి నేమ్ ప్లేట్లు వేసుకుంటున్నారని, ఇలా వేసుకోవడం ద్వారా పోలీసుల్లో తాను చులకనవుతానంటూ అభిమానులు, తన మీద ప్రజలు ఎవరైనా అభిమానం ఉంటే కనుక ఆ విధంగా చేయొద్దని, ఒకవేళ యువత కూడా సైలెన్సర్లు తీసి బైకులు నడుపుతున్నారని, అటువంటి ఏమీ చేయకుండా యువత ఉత్సాహంగానే ఉండాలి తప్పించి ఇటువంటి ప్రక్రియలు కాదని, ఎవరైనా ఇటువంటి విన్యాసాలు చేయాలనుకుంటే ఆర్మ్ భుజాలు వేసుకునే రక్షణ కవచాలు కానీ ఇతర ఇవన్నీ వేసుకుని తన కొనుగోలు చేసిన స్థలంలో చేసుకోవాలని, అక్కడే మడ్డ అంటే బురదలతో కూడిన ఈ స్థలం కూడా ఏర్పాటు చేస్తానని, అక్కడికి వచ్చి ఆడుకోవడానికి ఇలాగ ఇవన్నీ ఏర్పాటు చేస్తానంటూ చాలా ఉల్లాస వాతావరణంలో పవన్ కళ్యాణ్ ప్రకటించడం మాత్రం అభిమానుల ఆనందోత్సవం నింపింది. ఈ ప్రక్రియ ప్రకారం చూసుకుంటే కనుక ఇప్పుడే 3.5 ఎకరాల కొనుగోలు దస్తావేజులు బయటకు వచ్చినాయి. ప్రజలు మాత్రం పిఠాపురం ప్రజలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. టోల్ గేట్ పక్కన కొండ వాస్తవానికి అయితే ఈ ప్రజలందరూ కూడా స్థలం దగ్గరికి బారులు తీరడం మాత్రం చాలా ఉత్సాహమైన వాతావరణం ఇక్కడ నెలకొందని ఉందని చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ చిన్నీతో నదీం కందరాని, పిఠాపురం.